ఎన్టీఆర్ గారి కూతురుగా అమ్మాయిని ఎవరైనా బయట వాళ్ళు అంటే బాధపడతాను. వంశీ అన్నాడు. వంశీ ఎందుకు అన్నాడు అంటే వంశీ పర్సనల్గా వాళ్ళు వాళ్ళు అతను ఆ పార్టీ వాడే కదా, తెలుగుదేశం పార్టీయే కదా, అందువల్ల అతని ఫ్యామిలీని వీళ్ళు అన్నారు, వాళ్ళ ఫ్యామిలీని అతను అన్నాడు. అంతే తప్ప ఇంకొక మనిషి ఎవరైనా సరే, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఎమ్మెల్యే కానీ ఒక మినిస్టర్ కానీ ఇంతవరకు కూడా ఇంకొక విషయం మీకు గుర్తు చేస్తున్నాను బాలయ్య బాబు, ఎప్పుడూ కూడా మీ విజయమ్మ మీద అనేక రకాలుగా క్రియేట్ చేశాడు, అనేక రకమైన నీచమైన మాటలు మాట్లాడించాడు ఎవరు, ఈ చంద్రబాబు నాయుడు. ఇంతెందుకు అంతకు ముందు పోతే ప్రజారాజ్యం పార్టీ పెట్టిన చిరంజీవి ఫ్యామిలీని ఎంత ఆడుకున్నాడో నీకు తెలియదా? తెలుసు, నీకు అన్నీ తెలుసు. వాళ్ళ స్త్రీలని ఇంట్లో ఉండే ఆడవాళ్ళందరినీ కూడా ఎంత అసహ్యంగా మాట్లాడి ఎన్ని రకాల మరి వాళ్ళని వీధికి లాగాడు కదా. ఇట్లాంటి కుట్రలకు వ్యక్తులు చేసేది ఎవరు, ఆడవాళ్లతో ఆడుకునేది ఎవరు? మీ బావ. మొదటి నుంచి కూడా లక్ష్మీ పార్వతి మొదలు పెడితే ఇందిరాగాంధీని కూడా తీసుకోవచ్చు. ఇందిరాగాంధీ ముందేమో గొప్పాలు కొట్టి మీరు అనుమతి ఇస్తే మా మామనైన ఓడించి మద్రాసు పంపుతానని చెప్పేసి సీటు తీసుకొని తర్వాత ఓడిపోయి అర్ధరాత్రి వచ్చి మామకాళ్ళు పట్టుకున్నటువంటి నీచ చరిత్ర నీ బావది. అక్కడ ఇందిరాగాంధీని మోసం చేశాడు, తర్వాత ఈరోజు తన భార్యను కూడా మోసం చేస్తున్నాడు, చివరికి భువనేశ్వరి పేరు వాడుకొని అననటువంటి మాటని అన్నారు అని చెప్పి బయటకు వచ్చి బోరుని ఏడ్చేదో భార్య మీద చాలా సానుభూతి ఉన్నట్టుగా. ఇతను ఎప్పుడైనా తండ్రికి ఒక్క పూట అన్నం పెట్టాడా బాలయ్య బాబు? మీరు చెప్పండి, ఏనాడైనా ఇతనికి సెంటిమెంట్స్ ఉన్నాయా? ఇతనికి వేరే ఏదైన ప్రేమలు ఉన్నాయా, అనుబంధాలు ఉన్నాయా? అవి ఉంటే తండ్రి లాంటి మామను అంత వెన్నుపోటు పొడుస్తాడా? ఆయన దుఃఖం ఎంత అందరూ లోకమంతా చెల్లించిపోతే ఇతను కనీసం కళ్ళ వెంట నీళ్లు గార్చాడా? ఎన్టీఆర్ చనిపోతే ఇతను బాధపడ్డా? లేదు కదా. మరి అట్లాంటి వ్యక్తి ఈరోజు నా భార్యను అన్నారని ఏడుస్తాడా? అది అసలు ఏడిపోయినా బాబు? మళ్ళీ మీ అందరినీ కూడా దగ్గరికి చేర్చుకోవటం కోసం మరో నాటకం మొదలుపెట్టాడు. దయచేసి ఈ ఒక్కటి మీరు తెలుసుకోండి, నేను మీతో ఉంటాను.